ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. హలో చెప్పండమ్మా. ఏదైనా ఇబ్బందా? ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వల్లిని ఊరి పెద్ద మనుషుల్ని తీసుకొని రూమ్కి వస్తారా? ఎందుకమ్మా? భయపడాల్సిన పనేం లేదు. ఓసారి రండి. అలాగేనండి. ఏంటండి మా అందరిని ఎందుకు రమ్మన్నారు? అది తాళి పడక ముందే కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకుందామని. ఏ విషయం గురించి మీరు మాట్లాడేది? అదే నేను మీకు ఇస్తానన్న డబ్బు విషయం. మీరు డబ్బు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎదుర్కొన్న విషయం ఊరందరికీ తెలియాలా? ఇప్పుడు ఆ విషయం వీళ్ళందరి ముందు ఎందుకు? మనం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా? లేదమ్మా, నన్ను తప్పుగా అనుకోకండి. 20 లక్షలంటే చిన్న విషయం కాదు. అంత డబ్బు ఎవరికైనా భారమే. 20 లక్షలా? అంత డబ్బు మీరు వీళ్ళకెందుకు ఇస్తున్నారు? ఎదురు కట్నం అండి. ఇరవై లక్షలు ఎదురిచ్చి మా ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే అది మా రాధన చూసా? లేదా మీ అబ్బాయికి ఏదైనా లోపముందా? చచ్చా, మా వాడికి ఏ లోపం లేదండి. కావాలంటే బలరామ్ గారిని అడగండి. ఆయన అన్ని విషయాలు కనుక్కుని పెళ్లికి ఒప్పుకున్నారు. మేమేంటి, మా తాహతేంటి అన్ని విచారించడమే కాకుండా రాధ కూడా అన్ని విధాలా ఆలోచించి పెళ్లికి ఓకే చెప్పాకే ముహూర్తం పెట్టాం. ఏరా బలరామ్, ఆవిడ చెప్పింది నిజమేనా? అవును బాబాయ్, అన్నీ అనుకున్నాకే పెళ్ళి అనుకున్నాం. సరే సరే, మీరు అనుకున్నారు ఒప్పుకున్నారు, మరి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? అంటే 20 లక్షలు పెద్ద అమౌంట్ కదండి. అందుకని వాయిదాల్లో ఇస్తాను అంటారా ఏంటి? అవేవి కుదరవు. వాయిదాల్లో కాదు, ఇప్పుడే మొత్తం ఇస్తాను. కానీ ఇచ్చే ముందు ఈ ఊరి పెద్దల సమక్షంలో ఒక కాగితం రాసుకొని సంతకాలు పెడితే మంచిదని నా అభిప్రాయం. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? నమ్మకం లేనిది డబ్బు మీద. డబ్బు మనిషిని ఎలా అయినా మార్చేస్తుంది. అందుకే ఈ బాండ్ పేపర్స్ మీద మీరు తీసుకున్నట్టు నేనిస్తున్నట్టు ఒక నోట్ రాసుకొని పెట్టుకుంటే మనందరికీ మంచిది. దానికి మేమేం చేయాలి? అలా అనకండి. రేపేదైనా సమస్య వస్తే తప్పు ఎవరివైపున్నా ప్రశ్నించడానికి పెద్దవాళ్ళుండాలి కదా. మీకన్నా నిజాయితీపరులు ఎవరుంటారు? అందుకే మీరు సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నారు. మా ఊరి అమ్మాయిని మీ ఇంటి కోడలిని చేసుకుంటున్నారు. రాధ అంటే మా అందరికీ చాలా ప్రేమ కాబట్టి రాధ కోసం ఒప్పుకుంటున్నాం. బలరామ్, మరి నిన్ను నమ్మి మేము సంతకాలు పెడతాం. రేపు ఏదైనా తేడా జరిగితే మేమందరం నిన్ను నిలదీయాల్సి ఉంటుంది. అలాగే బాబాయ్, ఏ తేడా రాకుండా చూసుకునే పూచి నాది. అయితే మరి లేట్ ఎందుకు? ముహూర్తం టైం అవుతుంది, సంతకాలు పెట్టండి. ఇదిగోండి, బాగా చదువుకుని సంతకం పెట్టండి. కరెక్ట్గానే ఉంది. Thank you.
ఇది నా దగ్గర ఉండే కాపీ. దీని మీద కూడా ఒక సంతకం పెట్టండి. డబ్బు లెక్క పెట్టుకోండి. సరేనండి. సరిగ్గా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది మీ దగ్గర పెట్టుకోండి. ఇంత డబ్బు పెళ్లిలో పట్టుకొని తిరగటం ప్రమాదం కదా. బ్యాంకులో వేసిరండి. ఇప్పుడా? ఊళ్ళోనే కదా బ్యాంక్ ఉంది, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అవునవును, అదే కరెక్ట్. కూడా తిప్పుకుంటే అందరి కళ్ళు ఆ డబ్బు మీదే ఉంటాయి. రే బలరాం, ఎందుకు వచ్చిన తంటాలు గాని? ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, వెళ్ళి బ్యాంకులో వేసిరా, 10 నిమిషాలే కదా. అలాగే బాబాయ్. నా పని అయిపోయింది, ఇంకా మీ పని. నమస్తే సార్. కారెక్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం. ఇంతకీ ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? మనం వెళ్లాల్సింది ఆ అమ్మాయి ఇంటికి కాదు సార్, గుడికి. గుడికా? గుడికెందుకు? ఈరోజు ఆ అమ్మాయి పెళ్లి సార్, గుళ్ళో జరుగుతుంది సార్. నా ఫ్రెండ్ ని నాకు అమ్మలా తీసుకొస్తున్నావుగా. ఏమైంది సార్? ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందా? ఈ విషయం తెలియక నేను ఖుషికి మాటిచ్చాను. ఏం మాటిచ్చారు సార్? నన్ను బాగా చూసుకునే అమ్మ కావాలంతేగా. అలాంటి అమ్మ ఉంది, నన్ను కాపాడింది కదా నా ఫ్రెండ్ తనే. పెళ్లి గురించి నాకు ఇందాకే తెలిసింది. ముందే తెలుసుంటే నేను మీకు వెంటనే ఇన్ఫామ్ చేసి ఉండేవాణ్ణి. అయినా ఇప్పుడు పెళ్లి అయ్యే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ కూతురికి అమ్మలా ఉండమని ఎలా అడుగుతారు సార్? నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ విషయం తెలియక నేను ఖుషికి మాటిచ్చాను. ఇప్పుడు నేను ఖుషికి ఏమని చెప్పాలి? ఈ టైంలో మీరు ఆ అమ్మాయిని హెల్ప్ అడగడం పద్ధతి కాదేమో సార్, కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది సార్. నేను తన్ని హెల్ప్ అడగలేనేమో, కానీ తను నా కూతుర్ని కాపాడి ఒక రాత్రంతా కంటికి రెప్పలా చూసుకుని క్షేమంగా నాకు అప్పగించింది. అలాంటి అమ్మాయికి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. పైగా ఈరోజు తన పెళ్ళి అంటున్నావు, కాబట్టి తన్ని విష్ చేయడానికైనా వెళ్దాం. అలాగే సార్. అనుకోకుండా గొప్ప సంబంధం వచ్చిందని హడావుడిగా పెళ్లి జరిపించేస్తున్నారంట సార్, అందుకే నాకు ముందుగా తెలియలేదు. పోన్లే, ఆ అమ్మాయి మంచితనానికి దేవుడు మంచి లైఫ్ ఇస్తున్నాడు. త్వరగా డబ్బు డిపాజిట్ చేసి ముహూర్తంలోపు మండపానికి చేరుకోవాలి. Thank you.
వీళ్ళేంటి నా వెంట పడుతున్నారు? డబ్బు కొట్టేయడానికి వచ్చినట్టున్నారు. నా దగ్గర డబ్బున్నట్టు వీళ్ళకెలా తెలిసింది? తొందరగా బ్యాంకుకు చేరుకోవాలి. వెళ్ళిపోతున్నాడు, త్వరగా పోనీ. అలాగే అన్నా.